2021లో ఇట్లా మనకి నోటీసులు వస్తే మనం వచ్చిన కొత్తల్లో ఈ టీం అందరూ వచ్చే టైంలో మనం అందరినీ కౌన్సిలింగ్ పెట్టాం. సో లాస్ట్ ఇయర్ లేదు, ఈసారి మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెడతాము. ఆ 3 టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీపీ టౌన్ మీరు ఈ కాలవొడ్డు దగ్గరనే వాళ్ళు లీడర్స్ అందరూ స్టే చేస్తారు, ప్రకాష్ నగర్ రోడ్ అండ్ కాలవొడ్డు దగ్గర సత్యనారాయణ. సో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ చేయడం వల్ల 2 ఇయర్స్ వాళ్ళు పెద్ద డిస్టర్బ్ చేయలేదు. అండ్ వాళ్ళు ఏదో అడుగుతారు కదా, 11 ఏదో నంబర్ ఉంది కదా వాళ్ళకి, 11,000 లేకపోతే 1,100 అట్లా. సో అది కుదరదని చెప్పాలి, లీగల్ యాక్షన్ తీసుకుందామని చెప్పి కౌన్సిలింగ్ చేసి గట్టిగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మనం చూసుకుందాం, ఎలాగో మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్పేసి కొద్దిగా డిసిప్లిన్లో ఉంటారు. అది మనం కలెక్టర్ గారు కూడా చెప్పాము, ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా ఇదే పాయింట్ మీద మనం డిస్కషన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అది మన ఒంటరిగా అనుకుంటే అది కాదు, ఎఫ్సిఐ అంటే ఇట్ ఈస్ లైక్ చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్ లేట్ అయితే మళ్ళీ అది వేరే ఇష్యూ అవుతుంది, అదే చెప్తున్నా. సో ఎఫ్సిఐకి సంబంధించినది మనం ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పారు, ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి చెప్తామని చెప్పారు. రోడ్ సేఫ్టీ మీటింగ్లో మనం ప్రతిసారి ఆ పాయింట్ రేస్ చేస్తాం, అది సాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటాం.